హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించటమంటే మామూలు విషయం కాదు అది కూడా పెళ్లైపోయిందంటే వారి కెరియర్ దాదాపు ముగిసినట్లే అటువంటిది రెండు దశాబ్దాలుగా హీరోయిన్గా లేదా కీలక పాత్రల్ని పోషిస్తూ వస్తోంది ప్రేమణి అది కూడా పెళ్లయ్యాక ఏమాత్రం తగ్గటం లేదు ఇప్పుడు తను కూడా పాన్ ఇండియా యాక్టర్ అయిపోయింది అయితే పెద్ద హీరోలతో ఎక్కువగా చేయకపోవటానికి కారణమేంటన్న ప్రశ్నకు ప్రేమణి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగిన నటి ప్రియమణి ముఖ్యంగా కోలీవుడ్లో బాలు మహేంద్ర వంటి టాప్ దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న లక్కీ బ్యూటీ ఇమే పరుత్వీరం చిత్రంలో ముత్తళగు పాత్రంలో పరకాయ ప్రవేశం చేసి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు ఈ చిత్రం తర్వాత గ్లామర్ పాత్రలపై దృష్టి పెట్టిన ప్రియమణి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించారు కానీ కోలీవుడ్లో మాత్రం పెద్ద స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదు నిజం చెప్పాలంటే ఈమె తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ప్రియమని చిన్న గ్యాప్ తర్వాత గేర్ మార్చారు అయితే హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ పాత్రల్లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి కాగా చాలా కాలం క్రితమే బాలీవుడ్లోకి ప్రవేశించిన ప్రియమని ఇటీవల వరుస హిందీ చిత్రాల్లో నటిస్తూ జోరు మీదున్నారు గతే సూపర్ హిట్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ జవాన్లో ముఖ్య పాత్రను పోషించారు తాజాగా అజయ్ దేవ్గన్ సరసన మైదాన్లో నటించారు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవటానికి కారణమేంటన్న ప్రశ్నకు ప్రేమని బదులిస్తూ తాను ఎవరినీ అన్నారు తనకు అవకాశమిస్తే నటనలో వారిని డామినేట్ చేస్తానని కొందరు తనతో చెప్పారన్నారు అయితే అందులో నిజం లేదన్నది తనకు తెలుసన్నారు నిజం చెప్పాలంటే టాప్ హీరోలతో జతకట్టే అవకాశాలు రాకపోవటానికి కారణం తనకూ తెలేదన్నారు ఆ విషయం గురించి ఆ హీరోలు నిర్మాతలనే అడగాలని ప్రియమని చెప్పుకొచ్చారు